Hello all, welcome back to my channel Saujanya Kiran. Iroju nenu meeku oka restaurant style chicken lollipop recipe share chestunnanandi. Ikkada nenu 9 lollipop pieces teeskunnanu. So 1 spoon of chili powder, 1 spoon of dhania powder, 1 spoon of garam masala, 1 spoon of chicken masala powder. Nenu ikkada achi masala use chestunnanandi. And pinch of tasting salt andi, idu optional andi, meeru oddanukunte idi veyalsina avasaram ledhu. And 1 tablespoon of salt koncham ruchiki tagi chusi vesukondi. And ikkada 1 tablespoon of soya sauce. So ivanni nenu baaga mix chesi baaga mukkaliki pattetattu mix chesi pettukovali. Mix చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి నేను ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ వరకు మారినేట్ చేసి పెట్టాలండి. మీకు టైం ఉంటే ఒక 2 అవర్స్ మారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ నేను కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ దీంట్లో దీనికి సరిపడ కొంచెం రుచికి సరిపడ సాల్ట్ వేసి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ అండి. ఇది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ చేసి సాల్ట్ మాత్రం మర్చిపోకుండా వేయాలండి, ఎందుకంటే పైన కోటింగ్ కూడా మనకి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అన్నది యాడ్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా ఉండేటట్టు, అంటే ముక్కలకి మనకి డిప్ చేస్తే అంటుకునేటట్టు కన్సిస్టెన్సీ చూసి కలుపుకోవాలి. మనం దోశ బ్యాటర్ కలుపుకున్నంత కన్సిస్టెంట్గా ఉంటే సరిపోతుందండి. సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. సో ఇలా కలుపుకున్న మన ముందే మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఈ మిక్సర్లో డిప్ చేసి మెల్లగా ఆయిల్ మాత్రం ఫుల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ పీసెస్ వేయాలి. సో పీసెస్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు ఫ్లేమ్ హైలోనే ఉంచాలండి. ఒక 1-2 మినిట్స్ హైలోనే ఉంచి దాని తర్వాత సిమ్ చేయాలండి. ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ నూనె బాగా వేడిగా ఉండాలి అండ్ పీసెస్ వేసిన ఒక 1-2 మినిట్స్ హైలోనే ఉండాలి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. క్రిస్పీ చికెన్ లాలీపాప్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.